కృష్ణా గుంటూరు జిల్లాలో కూడా ఓడిపోయాడు. మీరు గమనిస్తే మరి 2019లో అమరావతి అనే ఒక అద్భుత రాజధాని నిర్మిస్తానన్న చంద్రబాబు నాయుడు, ఆయన కొడుకు లోకేష్ అదే ప్రాంతంలో మంగళగిరిలో ఓడిపోయాడు. మీకు తాటికొండలో ఓడిపోయాడు, అమరావతి చుట్టూ ఓడిపోయింది టీడీపీ. కారణం ఏంటంటే ప్రజలు అంగీకరించలేదు. మీరు 5 ఏళ్ళు సమయం ఇచ్చాం, మీరు ఇంకా అవి ఇట్లా వేస్తాం అట్లా వేస్తాం అని చెప్తున్నారు. ఒక అసెంబ్లీ బిల్డింగ్ లేదు, అన్ని తాత్కాలిక భవనాలే అని ప్రజలు అమరావతిని ఆహ్వానించిన అమరావతి నిర్మాణ దశను వ్యతిరేకించారు. అందుకే మీకు మంగళగిరిలో ఓడిపోయారు, తాటికొండలో ఓడిపోయారు. 2019లో 2 అమరావతి ప్రాంత సీట్లే కదా, రెండిట్లో ఓడిపోయారు కదా. అదే ఇప్పుడు మీరు చూడండి, అమరావతిని దెబ్బతీశాడు లోకేష్కు అపూర్వమైన విజయాన్ని 90,000 పైగా మెజార్టీ ఇచ్చారు కదా ప్రజలు. సో అది మామూలు మెజార్టీ కాదు కదా, నాకు గుర్తులేదు చంద్రబాబు నాయుడు మెజార్టీ ఎంతో, పవన్ కళ్యాణ్ మెజార్టీ ఎంతో, కానీ లోకేష్ మెజార్టీ అయితే పల్లా శ్రీనివాస్ది హైయెస్ట్ అనుకుంటాను గాజువాక. అంటే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కన్నా ఎక్కువ మెజార్టీ, మామూలు విషయం కాదు కదా, ఎట్లా వచ్చింది. సో అందువల్ల ఖచ్చితంగా ఈవెన్ వైసీపీ అనుకూల ఓటర్లు కూడా అమరావతి విషయంలో జగన్మోహన్ రెడ్డి క్షమించలేదు, ఈవెన్ రెడ్డి ఓటర్స్ కూడా క్షమించలేదు. మీరు చాలా చోట్ల రెడ్డి ఓటర్లు కూడా వ్యతిరేకించారు. సో ఇది మరి పోనీ విశాఖలో ఏమైనా ప్రజలు ఆదరించారా? విశాఖ రాజధాని అన్నా కూడా ప్రజలు అక్కడ ఓట్లేదు. మొత్తం స్వీప్ అయిపోయినట్టు అడ్రస్ కూడా పోయారు. అంటే ఏంటి, ఎందుకు అర్థం చేసుకోలేకపోయారు? ఇది వాళ్ళ కాదు, నేను చెప్పేది మీరు 3 ఏళ్ల కింద అమరావతి విషయంలో జగన్ పైన నేనేం మాట్లాడి ఇదే మాట్లాడాను. అన్ఫార్చునేట్లీ అవి పబ్లిక్ మెమరీ షార్ట్లు ఉంటారు, కానీ యూట్యూబ్లు ఉంటాయి కదా, మీరు వెళ్ళి చూడండి. అమరావతి విషయంలో జగన్ తప్పు చేస్తున్నాడు అని 3 ఇయర్స్ కింద కూడా మాట్లాడాను, నేను 4 ఇయర్స్ కింద కూడా మాట్లాడాను, డే 1 నుంచి చెప్తున్నాం. కానీ ఆయన వినడానికి రెడీగా ఉండరు. మీరు చంద్రబాబు నాయుడు పేటీఎం అని మనం వైసీపీ కార్యకర్తలు ఆ రోజుల్లో వైసీపీ అభిమానులు రోజుల్లో కామెంట్ చేసేవాళ్ళు, ఎందుకంటే మీరు అమరావతి పట్టుకొని ఏడుస్తున్నారు 3 రాజధానులు ఉండకూడదా అని. అంటే మన ప్రజలు కూడా కార్యకర్తలు కూడా ఎట్లా తయారయ్యారంటే నాయకుడు ఏం చెప్తే దాన్ని అదొక దివ్య మంత్రంలాగా జపిస్తూ ఉంటారు. కొద్దిగన్నా మన నాయకుడికి కూడా ఇది తప్పు నష్టం జరుగుతుంది అని ఆలోచన కూడా చేయరు. ఈ నాయకుడు మాట అన్నాడంటే ఇక దివ్య మంత్రమే, ఇక వీళ్ళు మామూలుగా ఉండదు కానీ ఊగిపోతా అంటారు. కానీ మాలాంటి వాళ్ళ మేము మొదటి నుంచి చెప్తున్నాం ఇది ప్రమాదకరము, ఇది దిస్ ఎ సెల్ఫ్ గోల్ అని. ఎందుకు అమరావతిని కనుక రాజధానిగా ప్రాజెక్ట్ ఎప్పుడు కూడా ప్రజల దృష్టిలో పాలనంటే ఏంటంటే, ఒకటి ప్రజలకు ఉపయోగపడుతుంది అంటే దాన్ని కంటిన్యూషన్ చేయాలి. ఇప్పుడు ఉదాహరణకు మీకు రాజశేఖర రెడ్డి ప్రారంభించిన ఆరోగ్యశ్రీ ఫీ రీఎంబర్స్మెంట్ ఎవరైనా ఆపారా? జగన్మోహన్ రెడ్డి అన్నా క్యాంటీన్ కూడా ఆపే ఎవరైనా అర్థం ఉంది దాంట్లో ఏమన్నా? పేదవాడికి 5 రూపాయలకు అన్నం పెడుతున్నది, అన్నా క్యాంటీన్ పేరు నచ్చలేదు అనుకోండి. ఇంకో మీకు తమిళనాడులో కరుణానిధి ప్రభుత్వం కూడా అమ్మా క్యాంటీన్లే నడిపారు, దానికి పేరు కూడా మార్చలే వాళ్ళు. వీళ్ళు కావాలంటే వైఎస్ఆర్ క్యాంటీన్లు పెట్టుకోవాల్సి ఉండే పేరు ఎవడద్దన్నారు. అయినా ఎన్టీ రామారావు విషయంలో పేరుంటే వీళ్ళకి ఏం అభ్యంతరం అయితే లేదు కదా, లక్ష్మీపార్వతి వైసీపీ నాయకురాలు కదా. సో మరి అన్నా క్యాంటీన్లు అభ్యంతరం, అన్నా క్యాంటీన్లు ఎందుకు ఆపారు? అంటే ప్రజలకు లాభం అయ్యేది ఆపడం వింటే నాకు నిజంగా అర్థం కూడా కాదు. మీ రాజకీయాలకు ప్రజలకు లాభం అయింది ఆపితే ప్రజలు క్షమిస్తారా? మీరు చంద్రబాబు నాయుడు అని ఆరోగ్యశ్రీ ఆపగలడా? ఫీ రీఎంబర్స్మెంట్ ఆపగలడా? సో అందువల్లే ఇప్పుడు హైదరాబాద్ మీరు చూడండి, మీరు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా అయిపోయాక రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి కంటిన్యూటీ తప్ప ఎక్కడ ఆగలేదు. రోషయ్య కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి కంటిన్యూటీ, కేసీఆర్ ముఖ్యమంత్రి కంటిన్యూటీ, ఇప్పుడు రేవంత్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి కంటిన్యూటీ, ఇక్కడ నాగేదా హైదరాబాద్? మీరు హైదరాబాద్ ట్రాజెక్టరీ చూస్తే ముఖ్యమంత్రులతో సంబంధం లేదు. ఇది నేను చెప్పడం కాదు, రేవంత్ రెడ్డి ఈ మధ్య చెప్పాడు, కేసీఆర్ను కూడా కలుపుకొని చెప్పాడు, చంద్రబాబు నాయుడు కూడా చెప్పాడు హైదరాబాద్లో ఈ కార్యక్రమం కంటిన్యూ అయింది అని. మీకు నిజాం కాలం నుంచి మొదలుకొని రేవంత్ రెడ్డి కాలం వరకు హైదరాబాద్ యొక్క డెవలప్మెంట్ ట్రాజెక్టరీలో ఎక్కడ అమరావతి అనుభవం లేదు మనకు. అమరావతి అనుభవం ఎక్కడ హైదరాబాద్ ఉందో ఎవరైనా నాయకు నాకేం సంబంధం? ఈ సైబరాబాద్ చంద్రబాబు నాయుడు చేశాడు, నేను ఈ సైబరాబాద్ వ్యతిరేకం, హైటెక్ సిటీ పీక్ పడేస్తా అని రాజశేఖర రెడ్డి అనలేదు కదా. జగన్మోహన్ రెడ్డి తన తండ్రి అనుభవమే ఉంది కదా. సో చంద్రబాబు నాయుడు టైంలో ఇది వచ్చింది, ఈ హైటెక్ సిటీ, ఈ సైబరాబాద్, ఈ ఐటీ ఏంది, ఇదంతా అయ్యేది లేదు పోయలేదు, నాకు నా ప్రియారిటీ ఇది కాదు అని రాజశేఖర రెడ్డి అనుకున్నాడా? ఐటీ రాజశేఖర రెడ్డి వచ్చాక కూడా ఐటీ ఎగుమతులు ఏం తగ్గలేదు. పోనీ తెలంగాణ వచ్చాకైనా ఆ రాజశేఖర రెడ్డి కోకాపేట డెవలప్ చేసి నాకేం సంబంధం కోకాపేట అన్నాడా? కానీ కేసీఆర్ టైంలో కోకాపేటకు మోకిల్లు ఆడేది, కొల్లూరు ఆడేది, కానీ కోకాపేట ఆగలేదు మీరు గమనిస్తే. అందువల్ల ఎప్పుడు కూడా ప్రజల దృష్టితో ఆలోచించాలి, తమ ప్రత్యర్థుల్ని దృష్టిలో పెట్టుకొని కళ్ళు మూసినా కళ్ళు తెరిసినా తమ రాజకీయ ప్రత్యర్థి కనబడితే అది నష్టం కదా. అది జగన్కైనా వర్తిస్తుంది, ఈవెన్ చంద్రబాబు నాయుడుకైనా వర్తిస్తుంది. ఇప్పటికి కూడా
టీడీపీ నేతలకు కళ్ళు తెరిచినా కళ్ళు మూసిన వాళ్ళకి జగనే కనబడుతున్నాడు. సో జగన్ దృష్టితో పాలన చేస్తే మళ్ళీ జగన్కి వచ్చిన అనుభవమే వస్తుంది. జగన్ దృష్టితో పాలన అవసరం లేదు. మీరు ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నారు, బ్రహ్మాండమైన తీర్పు చెప్పారు. మీరు ప్రజల దృష్టితో చేయండి, జగన్ వదిలేయండి. జగన్ ప్రజలు చూసుకున్నారు కదా, చూసుకుంటారు. కానీ ఉదయం లేస్తే నిద్ర కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా జగనే కనబడుతున్నాడు కదా. సో వాక్యం వీళ్ళు అదే తప్పు చేస్తున్నారు. మళ్ళీ మీరు చూస్తున్నాను నేను ఇవ్వాలంటే జనానికి కోపం వస్తుంది. మళ్ళీ జగన్ పేటీఎం బ్యాచ్ అని కింద గౌడ వేదవాళ్ళు కామెంట్ చేస్తారు. కానీ నేను ఇవాళ చెప్తున్నా, మీరు మన నెక్స్ట్ ఎలక్షన్ల తర్వాత 5 ఏళ్ళకో 10 ఏళ్ళకో నేను చెప్పి నిజం కాకపోతే చూడండి మీరు. ఎందుకంటే ఇదే ధోరణి కరెక్ట్ కాదు. ఎప్పుడు కూడా ఎప్పుడు రాజకీయాల్లో ప్రత్యర్థుల్ని ఎవరైనా అటాక్ చేస్తారు కాదని అంటలేరు. కానీ ప్రజల దృష్టితో పాలన చేయాలి, ప్రత్యర్థుల దృష్టితో రాజకీయం చేయాలి. ఈ రెండు మిక్సప్ చేయకూడదు. పాలన విషయంలో ప్రజలు తప్ప ఇంకో ఆలోచన ఉండకూడదు. అది ఎవరన్నా కానీ ఏదన్నా కానీ నాకు ప్రజలు ముఖ్యం. సో అది ప్రజలకు ఉపయోగపడుతుంది అంటే నేను చేస్తాను, ప్రజలకు ఉపయోగపడదంటే నేను చేయను. ప్రభుత్వ రకాన్ని రాజకీయాలు ప్రత్యర్థులు ఉద్దేశం చేయాలి. ఈ రెండింటిని మిక్స్ చేసి ప్రజలను వదిలేసి పొద్దున్న లేపితే ప్రత్యర్థులు స్మరించి కూర్చుంటే ఇప్పటికి మీరు గమనించండి, నేను బడ్జెట్లో గత ప్రభుత్వ పాలన గురించి ఎక్కువ పెట్టడం. అరే ప్రజలు వాళ్ళు తిరస్కరించి నీకు అధికారం ఇచ్చాక ఇంకా నువ్వు మర్చిపోకపోతే ఎట్లా? ప్రజలు మర్చిపోయింది జగన్. నేను చంద్రబాబు నాయుడు మర్చిపోడు, పవన్ కళ్యాణ్ మర్చిపోడు జగన్. అంటే మర్చిపోయి ప్రజలు కూడా మర్చిపోకుండా చేస్తున్నారు. గుర్తు చేసి ఒక దశక చివరికి ఏమంటే అయ్యో పాపం ఇంత వాయించుతాను జగన్, ఆయన ఏమన్నా మంచిగా చేసి ఉండేమో, వీళ్ళకి ఎందుకు ఇంత కోపం అనే ఫీలింగ్ వస్తుంది ప్రజలకు కూడా. సార్ మరొక అంశం అసెంబ్లీ